హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇది స్విఫ్ట్ ఇంజిన్ హెడ్ అనమాట. హెడ్ అనేది ఇప్పుడు ఇది మెయిన్ పార్ట్ అనమాట. ఇటే గ్యాస్కిట్ వస్తుంది. ఈ గ్యాస్కిట్ ఇక్కడ మొత్తం క్లియర్గా కూర్చుంటుంది అనమాట. ఇది ఇంజన్ పోయింది బండి. హెడ్ మొత్తం అనేది హెడ్ ఎట్లా పోయింది చూడు. ఇంకో ఇక్కడ హోల్స్ ఉన్నాయా, ఇంత పెద్ద హోల్స్ ఉన్నామన్నమాట దీనికి. ఈ హోల్స్ అనేది మొత్తం తినేసింది. ఇది ఎందువల్ల తినేస్తుంది అంటే, ఎక్కువ బండిలో కూలెంట్ మాత్రమే వాడాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో నీళ్లు పోసేస్తారు, ఫిల్టర్ నీళ్లు పోసి నడుపుతారు. కొంతమంది బోర్ నీళ్లు మాత్రం అస్సలే పోకూడదు. బోర్ నీళ్లు పోసి నడిపారు అనుకో ఇంకా దారుణంగా పోతుంది. ఓకే, ఫిల్టర్ నీళ్లు పోసి నీళ్ళతోటి బండి అనేది ఎక్కువ నడుపుతారు. నడపడం వల్ల ఇగో ఇట్లా పోతుంది. కూలెంట్ తోటే మంచిగా కూలెంట్ టైం టు టైం చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది అనమాట హెడ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది హెడ్ వాల్స్ ఇక్కడ ఉన్నాయా, ఇక్కడ నాలుగు, ఇక్కడ నాలుగు, ఇక్కడ నాలుగు, ఇక్కడ నాలుగు. ఇదొకటి ఒక పిస్టన్కి సంబంధించింది. ఓకే, ఇవి అనేది కరెక్ట్. ఎట్లా అంటే టైమింగ్ అనేది ఒకటి సెట్ చేస్తారు. చూసిన బండి బరాబర్ స్టార్ట్ కావాలంటే టైమింగ్ సెట్ చేస్తారు. ఆ టైమింగ్ అనేది ఇది కరెక్ట్గా ఈ వాల్స్ ఏది కొంచెం బయటికి వెళ్ళాలి, ఏది లోపలికి ఉండాలి అనేది టైమింగ్. ఒకవేళ మీరు టైమింగ్ అవుట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, టైమింగ్ కొంచెం అవుట్ అయినా కానీ ఈ వాల్స్ ఒకటి బయటకు వచ్చినప్పుడు అది ఏమవుతుంది అంటే, పిస్టన్ స్పీడే తిరిగినప్పుడు ఇది ఉంది కదా, ఈ వాల్ అనేది పిస్టన్కి తాకుతుంది టైమింగ్. అందుకే బండి అనేది స్టార్ట్ కాదు. ఓకే, ఈ వాల్స్ అనేది కొంత ఇప్పుడు బండి రన్నింగ్లో చైన్ తెగిపోతుంది. చైన్ తెగిపోయినప్పుడు ఇమ్మీడియట్లీ ఈ వాల్స్ అనేది మీకు చైన్ తెగిపోయినమంటే ఈ వాల్స్ అనేది బయటకు వచ్చేస్తాయి అనమాట. అప్పుడు మీరు సెల్ఫ్ కొట్టినట్టయితే ఆ తిరుగుతుంది కదా, ఆ తిరిగినప్పుడు ఈ వాల్స్ అనేది పిస్టన్కి స్పీడ్గా గుద్దుకుంటుంది. గుద్దుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పిస్టన్కి హచ్చులు పడతాయి. చాలా వరకు కొంతమంది చూసి ఉండొచ్చు పక్క షోర్గా, కొంతమంది ఇంజన్లు కూడా వేయించుకోవచ్చు. ఖచ్చితంగా ఇవే అనమాట అవి. ఎట్లా పిస్టన్కి మొత్తం ముద్రలు పడతాయి అనమాట, ఇట్లా రౌండింగ్లో బాగా గుద్దుకుంటాయి. దానివల్ల ఏమవుతుంది, కింద పిస్టన్ కింద రాడ్ వస్తుంది, ఆ రాడ్ బెండ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెడ్ పనికి ఇంజన్ కూడా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే టైం టు టైం ఏదైనా చేయించుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదో చూడండి మొత్తం ఏదన్నమాట. ఈ హెడ్ అనేది పనికి రాదు, సెకండ్ హ్యాండ్ అనేది వేసుకోవాలి. అమౌంట్ ఉంటే కొత్తగానే వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, డన్.